కడప జిల్లా పోరుమామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాదన గురమ్మ ఆధీనంలో ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన వీఆర్ఏగా పనిచేస్తున్న మదన శ్రీనివాసులు ఆన్లైన్ చేయించుకున్న వైనమిది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా పోరుమామిల్ల మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామ దళిత వాడకు చెందిన మాదన గురమ్మకు ప్రభుత్వం పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం 72 సెంట్ల భూమి పట్టాను మంజూరు చేసింది. ఈ భూమిలో పెద్దల కాలంలో బావి తవ్వించుకుని అందులో బోరు వేసుకుని పంటలు వేసి జీవనం సాగిస్తున్నామని కుటుంబ సభ్యులు మదన రంగనాయకులు రాములమ్మ పుష్పలతలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ మాదన శ్రీనివాసులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తన భార్య మాదన విజయలక్ష్మి పేరుతో డి పట్టా పొంది ఆన్లైన్ చేయించుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విజయలక్ష్మి పేరుతో మరో సర్వే నెంబర్ 1991-5లో 2 ఎకరాల 70 సెంట్లు ప్రభుత్వ భూమిని పట్టా చేయించుకున్నారని వారు ఆరోపించారు. కానీ ఒక్కరి పేరుతో 2 డి పట్టాల రెవెన్యూ అధికారులు ఎలా ఇచ్చారంటూ వారు ఆరోపించారు. కేవలం పోరుమామిళ్ల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్నారన్న ధీమా భరోసాతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మాదన గురమ్మ ఆధీనంలో ఉన్న భూములను ఆన్లైన్ చేయించుకుని దౌర్జన్యం చేస్తూ అక్రమంగా పోలీస్ కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయంపై పోరుమామిళ్ల తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ ఆధీనంలో ఉన్న భూమిని ఆన్లైన్ చేయించుకున్న వీఆర్ఏ శ్రీనివాసులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇక్కడ మాది భూమి అని ఇట్లా అంటాం పలాని అని అంటుంది సార్. వాళ్ళ భూమి అక్కడ ఉంది సార్. అక్కడికి ఇక్కడికి మా దంతే కలుపుకోవాలని ఇలా ట్రై చేస్తుంది సార్. మేము ఫస్ట్ నుంచి చేసుకుంటున్నాం సార్. ఇది మాదేని అతల తలారైనా మా ఈ స్థలంలోకి వచ్చింది సార్. భూమి మాదేని ఏమన్నంటే మా మీద కేసులు పెడతారంట సార్.